దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది. కానీ అన్లాక్ 4.0 తో సామాజిక సామూహిక అంశాల్లో సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. మరి ఈ సీజన్ అన్లాక్ ప్రభావం ఎలా ఉండబోతోంది? పరివసానాల పరిస్థితి ఏంటి? ఏబిఎన్ బిగ్ స్టోరీ. భారతదేశంలో ఇప్పుడు అన్లాక్ యుగం నడుస్తోంది. ప్రస్తుతం అన్లాక్ 3 సీజన్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అన్లాక్ 4 సీజన్ మొదలు కాబోతోంది. మహమ్మారిలా తాపురించిన కరోనా వైరస్ కారణంగా గత మార్చి నెలలో లాక్డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం దశల వారీగా లాక్డౌన్ ను పొడిగించింది. ఆ తర్వాత జూన్ నెల నుంచి దశల వారీగా అన్లాక్ ప్రకటిస్తోంది. ఇప్పటికి 4 దశలుగా కేంద్ర ప్రభుత్వం అన్లాక్ లో సడలింపులు ఇస్తూ వస్తోంది. ప్రతిసారి కొన్ని కొన్ని రంగాలకు పూర్తిగా, మరికొన్ని రంగాలపై పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. అయితే పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేయడం లేదు. సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. ఇంకెంతకాలం పడుతుందో కూడా తెలియడం లేదు. దీంతో అన్లాక్ సీజన్లు సమీపిస్తున్నప్పుడల్లా జనం ఆతృతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం కొత్తగా ఏం సడలింపులు ఇస్తోందో, ఏ నిర్ణయాలు తీసుకుంటుందో అని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు అన్లాక్ సీజన్ 4 లోనూ ఇదే జరిగింది. కేంద్రం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్లాక్ 4 మార్గదర్శకాలను పరిశీలిస్తే ఇంతకుముందు 3 సీజన్లలో సడలింపుల కన్నా ఈసారి మరికొంత ముందడుగు వేసింది. సామూహిక సామాజిక అంశాల్లో సడలింపులు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా అన్లాక్ 4 పైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. అన్లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పలు సామూహిక సామాజిక పరమైన అంశాల్లో ఆంక్షలు సడలించింది. వీటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గ సడలింపులు చూస్తే మెట్రో రైళ్ల సర్వీసులు మొదలవుతాయి. అంతరాష్ట్ర రవాణాల్లో ఏ విధమైన ఆంక్షలు ఉండవు. రాష్ట్రాల వారి ఈ పాస్ల విధానం, ఈ పర్మిట్ల విధానం, స్థానికంగా రాష్ట్రాల అనుమతుల ప్రక్రియకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్రాల్లో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించడానికి కాని, దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణానికి కాని ఎలాంటి నియంత్రణ లేదు. ప్రజా రవాణా, సరుకుల రవాణాకు కూడా ఇది వర్తించనుంది. అలాగే క్రీడలు, సాంస్కృతిక, మత, రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అనుమతి ఇవ్వనుంది. అయితే ఈ కార్యక్రమాల్లో గరిష్టంగా 100 మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది. అలాగే సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు యథావిధిగా కొనసాగించుకోవచ్చని తేల్చి చెప్పింది. పెళ్లిళ్లకు 50 మంది మాత్రమే పాల్గొనేలా, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు సెప్టెంబర్ 7వ తేదీ నుంచే ఆన్లైన్ విద్య, దూర విద్య తరగతులు ప్రారంభించుకునేందుకు అన్లాక్ 4 లో సడలింపులు ఇచ్చారు. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి నైపుణ్య శిక్షణా కేంద్రాలు తెరుచుకోవచ్చునని కూడా పేర్కొంది. ఇక అన్ని విద్యా సంస్థలకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం సెప్టెంబర్ 21వ తేదీ నుంచి హాజరు కావచ్చని ఆంక్షలు సడలించింది. 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు స్కూల్స్ కు స్వచ్ఛందంగా వెళ్లవచ్చునని, విద్యార్థులు తమకు ఏవైనా సందేహాలు ఉంటే తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో స్కూల్స్ కు వెళ్లి టీచర్ల ద్వారా సందేహాల నివృత్తి చేసుకోవచ్చునని అన్లాక్ 4 లో పేర్కొన్నారు. ఇక అన్లాక్ లో ఆంక్షలు ఇంకా కొనసాగే అంశాలను కూడా ప్రస్తావించారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో తరగతులు నిర్వహించుకోకూడదు. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, పార్కులకు అనుమతి లేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు హోంశాఖ అనుమతి తప్పనిసరి చేసింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం సెప్టెంబర్ 30 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్రం తేల్చి చెప్పింది. అన్లాక్ 4 మార్గదర్శకాలు కంటైన్మెంట్ జోన్లలో వర్తించవని పేర్కొంది. సామూహిక సామాజిక సంబంధిత ఆంక్షల్లో సడలింపులు ఇచ్చినా మాస్క్ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది. ఏ కార్యక్రమం నిర్వహించినా స్కానింగ్, శానిటైజర్ వంటి ఏర్పాట్లు ఉండాలని ఆదేశించింది.
దేశంలో కొనసాగుతున్న అన్లాక్ల యుగంలో ఇది నాణానికి ఒకవైపు మాత్రమే కానీ నాలుగో అన్లాక్ నుంచి నాణానికి రెండో వైపు కూడా చర్చకు వస్తోంది ఎందుకంటే గడిచిన కొద్ది వారాలుగా జిల్లా కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అటు లాక్ డౌన్ నుంచి స్తంభించిన జనజీవనం క్రమక్రమంగా తేరుకుంటోంది మరి ఈ పరిస్థితుల్లో సామాజిక సామూహిక అంశాల్లో సడలింపులు ఇస్తే పరిస్థితి ఏమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులతో దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది దాదాపు గడిచిన 10 రోజుల నుంచి భారత్లో రోజు 70,000కు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి నిత్యం మరణాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించడం లేదు గడిచిన 24 గంటల లెక్కలు చూస్తే 78761 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తాజాగా నమోదైన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి భారత్లో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 35,42,734 కు చేరింది కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం దేశంలో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది గడిచిన 24 గంటల్లో 948 మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు వీళ్ళతో కలుపుకొని ఇప్పటివరకు భారత్లో 63,498 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలను కోల్పోయారు భారత్లో ప్రస్తుతం 765,302 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి ఈ కేసుల సంఖ్య కొద్ది రోజుల్లో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ఓవైపు వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం అన్లాక్ 4 ప్రక్రియలో మాత్రం అనాలోచిత నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయి ఇంతకాలం కట్టుదిట్టంగా వ్యవహరించి కేసులు మరణాల సంఖ్యలో పెరుగుదల నమోదవుతున్న సమయంలోనే మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం క్రీడా సాంస్కృతిక మత రాజకీయ సామాజిక కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇవ్వడం పట్ల కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక విద్యార్థులు చిన్నారుల గురించి మొదటి నుంచి అందరూ భయపడిపోతున్నారు చిన్నారుల విద్యా సంవత్సరం 0 ఇయర్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళ ప్రాణాలు ఆరోగ్యమే ప్రధానమని తల్లిదండ్రులతో పాటు నిపుణులు కూడా తొలి నుంచి వాదిస్తున్నారు పైగా చిన్నారులు తరచూ శానిటైజేషన్ చేసుకోవడం భౌతిక దూరం పాటించడం చేయరు స్కూల్ ఇప్పుడే ప్రారంభించకున్నా పై తరగతుల విద్యార్థులు స్కూల్కు వెళ్లి సబ్జెక్టులకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు అంటే క్రమంగా స్కూళ్లు కూడా తెరిచేందుకు ఇలా మార్గం వేశారన్న చర్చ జరుగుతోంది అసలే కరోనా వైరస్ కనిపించని మహమ్మారి ఎక్కడ ఎలా పొంచి ఉంటుందో ఏ విధంగా మనిషి శరీరంపై చేరి ఇళ్లకు చేరుతుందో తెలియదు ఇప్పటికే ఆంక్షల సడలింపులతో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అవసరాలకు అనివార్యంగా బయటకు వెళుతున్న వాళ్ళు క్షణ క్షణం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు శానిటైజర్లతో కడిగి కడిగి రియాక్షన్ బారిన కూడా పడుతున్నారు అయినా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు సరికదా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఈ తరుణంలో కేంద్రం మెట్రో రైళ్లకు అనుమతులు ఇవ్వడం 100 మందితో సభలు సమావేశాలు ఫంక్షన్లకు అనుమతులు ఇవ్వడం అంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉండి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక మెట్రో రైళ్లలో ప్రయాణం అంటే శానిటైజేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియదు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఎవరిని వైరస్ అంటిపెట్టుకొని సీట్లలో హ్యాండ్ బ్యాలెన్స్ సపోర్ట్లలోకి చేరుతుందో తెలియదు పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తామని మార్గదర్శకాలు రూపొందిస్తున్నా ఒక్కసారి సర్వీసులు మొదలైతే ప్రయాణికులను అడ్డుకోవడం అరికట్టడం అసాధ్యమైన విషయం అయితే ఢిల్లీ మెట్రో రైల్ సర్వీసులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు తీసుకోవాలనుకుంటున్న చర్యల వివరాలను వెల్లడించింది వైరస్ వ్యాప్తి నియంత్రణకు మెట్రో సర్వీసుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది
సామాజిక దూరం థర్మల్ స్క్రీనింగ్ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని తెలిపింది అలాగే గతంలో మాదిరిగా ప్రయాణికులకు టోకెన్స్ జారీ చేయబోమని ఎంట్రీ వద్దనే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనకి అనుమతిస్తామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది స్మార్ట్ కార్డులు ఇతర డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే పేమెంట్లు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది లిఫ్ట్లో కూడా తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామంటోంది ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే హైదరాబాద్ మెట్రో పైనే అందరి గురి ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో సర్వీసుల ప్రారంభంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు కేంద్రం సడలింపులు ఇచ్చినా ఇంకొంత కాలం ఇలాగే సర్వీసులు రద్దు కొనసాగిస్తుందా లేదంటే ప్రారంభిస్తుందా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఆందోళనకరంగానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు సేవలకు సెప్టెంబర్ 7 నుంచి అనుమతి ఇస్తారా ఇవ్వరా ఒకవేళ మెట్రో సర్వీసులు ప్రారంభిస్తే ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది